రఘురామపై మహిళా అభ్యర్థి వెనుక జగన్ అదిరిపోయే వ్యూహం. సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మహిళను ఖరారు చేశారు. నర్సాపురంలో ఇప్పటి వరకు మహిళ ఎంపీగా పోటీ చేయలేదు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా రఘురామరాజు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నర్సాపురం నుంచి బరిలో నిలుస్తున్న ఉమాబాల 3 దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. జగన్ ఈ ఎంపిక వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఈసారి సామాజిక సమీకరణాలు గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక కొనసాగిస్తున్నారు. గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తువేళ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గోదావరి జిల్లాల్లో 5 పార్లమెంటు స్థానాలలో రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకు కేటాయించారు. తూర్పు గోదావరిలో బీసీ కాపు సామాజిక వర్గాలకు మెజారిటీ సీట్లు ఖరారు చేశారు. అందున శెట్టి బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురం 2 పార్లమెంటు స్థానాలు ఇదే వర్గానికి ప్రకటించారు. ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇదే రకంగా ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ పొత్తుతో టీడీపీ కాపు ఓటింగ్ తమకు కలిసి వస్తుందనే అంచనాలతో ఉన్న సమయంలో సీఎం జగన్ బీసీలు శెట్టి బలిజలకు ప్రాధాన్యతతో కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. నర్సాపురంలో ఇప్పటివరకు మహిళ పోటీ చేయలేదు. ప్రస్తుతం ప్రకటించిన ఉమాబాల న్యాయవాది. 1995 నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు. కౌన్సిలర్గా ఉంటూ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, ద్వారకా తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యులుగా పనిచేసి ప్రస్తుతం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. నర్సాపురం పార్లమెంటు స్థానంలో కాపు, క్షత్రియ, శెట్టి బలిజ, మత్స్యకార వర్గాలకు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ ఆ తరువాత పార్టీతో విభేదించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. గత ఎన్నికలలో మెగా బ్రదర్ నాగబాబు ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకు 250,289 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2004 హరిరామ జోగయ్య కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలవగా, ఆ తర్వాత 2009 బాపిరాజు, 2014 గోకరాజు గంగరాజు, 2019 రఘురామరాజు గెలుపొందారు. ఈసారి జగన్ అనూహ్యంగా బీసీ వర్గానికి చెందిన మహిళను ఇక్కడ నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమీకరణాలు, ఫలితం పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.